హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు వీడియోలో ఓల్డ్ శారీ తోటి లాంగ్ ఫ్రాక్ ఏ విధంగా కట్టింగ్ అండ్ స్టిచ్చింగ్ ఏ విధంగా చేసుకోవాలని ఈ వీడియోలో చూపిస్తానండి. ఇక్కడ వచ్చేసి ఇక్కడ నేను డ్రెస్ కుట్టి మొత్తం ఈ విధంగా ఉంటుందని చూపిస్తున్నాను చూడండి. మనకైతే నెక్ వచ్చేసి బోట్ నెక్ తీసుకున్నాము. బోట్ నెక్ ఈ విధంగా డిజైన్ అనేది చేశాను. చాలా సింపుల్ అండి, చాలా ఈజీగా నేర్చేసుకోవచ్చు. బ్యాక్ పార్ట్ కూడా చూపిస్తా చూడండి. ఇలా వచ్చేసి మనకి ఈ విధంగా ఉంది. ఇక్కడ వచ్చేసి నేను 2 మీటర్సే తీసుకున్నానండి మనకు లాంగ్ ఫ్రాక్ కోసము. చూడండి, ఈ విధంగా బ్యాక్ పార్ట్ కూడా ఈ విధంగా సింపుల్గా అనేది నేను రెడీ చేశాను. ఇది కొంచెం లెంత్ ఎక్కువ అంటే కొద్దిగా పెద్ద సైజు వాళ్ళ డ్రెస్ అండి ఇది. ఇక్కడ వచ్చేసి నేను కొలతలు అనేవి మార్కింగ్ చేసి పెట్టుకున్నాను, అంటే రాసి పెట్టుకున్నాను పేపర్లో. ఈ పేపర్లో రాసి పెట్టుకున్నాను. దీని నుంచి నేను కటింగ్ అనేది చేస్తాను. ఇక్కడ వచ్చేసి మనకు ఓల్డ్ శారీ అనేది ఈ విధంగా ఉంది చూడండి. ఇక్కడ వచ్చేసి మనకు శారీ మొత్తం ఈ విధంగా ఉంది. కొంగు వచ్చేసి మనకు కొంగు ఉంటుంది కదా, ఆ కొంగు సైడ్ మనము ఇది పైన భాగానికి వేసుకున్నాము. దీన్ని కట్ చేసుకుందామండి మనం ఇప్పుడు. ఈ విధంగా నేను మొత్తం అనేది కట్ చేసుకున్నాను. ఇక్కడ మిగిలిన క్లాత్ ఉంటుంది కదా, మిగిలిన చీరలో మనం 2 మీటర్స్ లాంగ్ ఫ్రాక్ కోసం యూజ్ చేసుకున్నాము. 2 మీటర్స్ తీస్తున్నాను. ఇంకా మిగిలిన దాంట్లోనే మనం పాయింట్ అనేది తీసుకుంటున్నాను, ప్లస్ లైనింగ్ దాంట్లోనే తీసుకుంటున్నాను. సో మనకు ఒక శారీలోనే నేను పాయింట్ అంటే లేడీస్ పాయింట్ ఉంది కదా, పాయింట్ తీస్తున్నాను లాంగ్ ఫ్రాక్ కోసము, లైనింగ్ కోసం అంతా ఇదే యూజ్ చేస్తున్నానండి. మీరు ఇప్పుడు చూశారు కదా డ్రెస్ అలాగే వస్తుంది. ఇక్కడ వచ్చేసి నేను మనం బ్లౌజ్ పీస్ మనం ఇక్కడ పైన భాగం కోసం కట్ చేసి పెట్టుకున్నాం కదా కొంగు, దీన్ని ఇలా నాలుగు లేయర్స్ వచ్చేలా చూసుకొని ఈ విధంగా ఫోల్డింగ్ చేసుకొని హెచ్చు తగ్గులు ఏమైనా ఉన్నట్లయితే కట్ చేసుకోవాలి అంచులు. ఈ విధంగా అంచులు కట్ చేసుకొని మనము నెక్ దగ్గర మనం మొత్తం బోట్ నెక్ తీసుకుంటున్నాం కాబట్టి 7 ఇంచెస్ దగ్గర మార్కింగ్ చేస్తున్నాను. 7 ఇంచెస్ దగ్గర మార్కింగ్ చేసుకోండి. చూడండి, ఇక్కడ 7 ఇంచెస్ అని రాశాను చూడండి. ఇక్కడ వచ్చేసి మనకు అదే లెంత్ కింద ఆర్మ్ రౌండ్ కోసం తీసుకుంటాం కదా, ఆర్మ్ కోసము అది సమానంగా ఉండేలా చూసుకొని ఒక లైన్ తీసుకోండి 7 ఇంచెస్ దగ్గర. ఈ విధంగా తీసుకున్న తర్వాత ఇక్కడ కూడా మనము ఆర్మ్ కోసము 7 ఇంచెస్ దగ్గర మార్కింగ్ చేసుకొని ఆర్మ్ రౌండ్ కోసం 1.5 ఇంచ్ దగ్గర ఈ విధంగా రౌండ్ అనేది తీసుకోవాలి. ఇక్కడ వచ్చేసి మనము ఇక్కడ నుంచి చూసుకోవాలండి, ఆర్మ్కెళ్ళి నుంచి చూసుకోవాలి మనము షోల్డర్ అనేది. 3 ఇంచెస్ తీసుకున్నాను షోల్డరు. ఇక్కడ నుంచి ఇక్కడ వరకు మనము 3.5 తీసుకున్నానండి, లేదంటే 3 అయినా తీసుకోవచ్చు మనము మన చాయిస్. మనం ఏంటంటే ఇక్కడ కింద కొంచెం డిజైన్గా చేసుకుంటున్నాం కాబట్టి నేను 3.5 తీసుకున్నాను. ఇక్కడ వచ్చేసి ఒక 3 ఇంచెస్ దగ్గర అంటే మనం 6.5 అట్లా తీసుకుంటాం కదా పెద్ద సైజు వాళ్ళకి, 6.5 తీసుకుంటాం కదా నెక్ కోసము, ఆ విధంగానే నేను 6.5 దగ్గర ఒక మార్కింగ్ చేసుకొని దీంట్లోనే 2.5 దగ్గర ఒక మార్కింగ్ చేసుకోండి. మనము నెక్ ఎప్పటికైనా కానీ మామూలు నెక్కుకైతే 2.5 దగ్గర మార్కింగ్ చేసుకొని రౌండ్ అనేది చేసుకుంటాం కదా, అదేవిధంగానే నేను 2.5 దగ్గర ఇలా గీత గీసుకొని ఇక్కడ సెంటర్లో ఇలా ఈ విధంగా కన్ను ఆకారంలో ఈ విధంగా ఒక మార్కింగ్ చేసుకున్నానండి. చూడండి, ఈ విధంగా మనకు కన్నాకారం వస్తుంది, చాలా బాగుంటుంది ఈ డిజైన్ అనేసి అని ఈ విధంగా మార్కింగ్ చేసుకున్నాను. ఇప్పుడు లెంత్ వచ్చేసి మనము 14.5 తీసుకున్నానండి. నేను 14 తీసుకున్నాను, తర్వాత ఒక 1/2 ఇంచ్ మళ్ళీ కట్ చేసుకునేటప్పుడు కొలత లేకుండా ఇంకా తీసేసుకుంటాను. మీరు ఒకటేసారి 4.5 తీసుకోండి. ఇప్పుడు చూశారు కదా ఆ లెంత్ వాళ్ళకి 4.5 అయితే సరిపోతుంది. మీకు వీడియో చూపించాను కదా వేసుకున్న తర్వాత, ఆ విధంగా ఉంటుంది. మనకు చెస్ట్ వచ్చేసి నేను ఖర్చు కోసం మొత్తం కలిపేసి 11 ఇంచెస్ తీసుకున్నాను. ఇక్కడ ఒక నడుము దగ్గరకు వచ్చేసరికి మనకు ఒక 1 ఇంచ్ తగ్గించుకోవాలండి. ఇక్కడికి వచ్చేసరికి 1 ఇంచ్ తగ్గించుకోవాలి. మనం 10 దగ్గర తీసుకున్నాను. ఇక్కడ ఈ విధంగా మనం ఈ విధంగా వచ్చేస్తుంది, ఈ విధంగా క్రాస్ అనేది వస్తుంది. ఇప్పుడు కట్టింగ్ చేసుకుందాము. చూడండి, నేను 2 బ్యాక్ పార్ట్ ఫ్రంట్ పార్ట్ రెండు కలిపి 4 లేయర్స్గా పెట్టుకొని మనకు చిన్నపిల్లలకి ఏ విధంగా కట్ చేసుకుంటామో అదే విధంగానే పెట్టేసి కట్ చేస్తున్నాను. తర్వాత మనము బ్యాక్ పార్ట్ ఫ్రంట్ పార్ట్ విడిగా చేసుకున్నాము నెక్ దగ్గర.
ఇక్కడ చూడండి, నేను 3.5 దగ్గర ఒక మార్కింగ్ చేసుకుని కట్ చేసుకున్నాను, మార్కింగ్ చేసుకున్నాను కదా, అక్కడ కట్ చేసుకున్నాను, ఇక్కడ కింద కట్ చేయలేదు, బాగా గమనించండి. ఇక్కడ వచ్చేసి ఆర్మ్ రౌండ్ కూడా కట్ చేస్తున్నాను. తర్వాత మనం బ్యాక్ పార్ట్ ఫ్రంట్ పార్ట్ అనేది విడిగా చేసుకొని బ్యాక్ నెక్ కట్ చేసుకున్నాము, ఫ్రంట్ నెక్ కట్ చేసుకున్నాము. ఇక్కడ చూడండి, నేను బ్యాక్ పార్ట్ ఫ్రంట్ పార్ట్ రెండు విడిగా చేస్తున్నాను. ఇది వచ్చేసి మనకు ఫ్రంట్ పార్ట్. ఈ విధంగా మనం సమానంగా చూసుకొని కట్ చేసుకోవాలి. ఇక్కడ చూడండి, మనం మార్కింగ్ చేసి పెట్టుకున్నాం కదా, అక్కడ కట్ చేసుకోవాలి. ఇది వచ్చేసి మనకు బ్యాక్ పార్ట్. ఫస్ట్ ఫ్రంట్ పార్ట్ కట్ చేసుకున్నామండి, మనం మార్కింగ్ చేసుకున్న దాని ప్రకారంగా ఇలా సమానంగా చూసుకొని ఎక్కడ హెచ్చు తగ్గు లేకుండా మనం కట్ చేసి పెట్టుకున్నాము. మీరు కనుక మన ఛానల్ని ఫస్ట్ టైం విజిట్ చేసినట్లయితే వీడియో కింద సబ్స్క్రైబ్ అని రెడ్ కలర్లో ఉంది కదా, దాని మీద క్లిక్ చేయండి. క్లిక్ చేసిన వెంటనే బెల్ బటన్ వస్తుంది, బెల్ బటన్ మీద క్లిక్ చేసి ఆల్ అని పెట్టుకోండి. ఆల్ అని పెట్టుకున్నట్లయితే నేను ఎప్పుడు వీడియో అప్లోడ్ చేసినా మీకు నోటిఫికేషన్ ద్వారా వస్తుంది. మన ఛానల్లో టైలరింగ్ వీడియోస్ ప్లస్ టైలరింగ్కి సంబంధించి డిజైన్స్ కానివ్వండి, లాంగ్ ఫ్రాక్స్ కానివ్వండి, కొత్త కొత్త మోడల్స్ కానివ్వండి, ప్రతిదీ నేను చూపిస్తానండి. అలాగే హౌస్ వైఫ్లు ప్రతిదీ నేర్చుకోవాలనేసి నేను వైర్లతోటి బుట్టలు కూడా అల్లుతున్నాను, ప్లాస్టిక్ వైర్లతోటి. ప్లాస్టిక్ వైర్ వచ్చేసి మనకు 40 రూపీస్ అండి. మనం బుట్టలు అనేది అల్లుకోవచ్చు, చాలా ఈజీ అండి. అది కూడా ఒకసారి ట్రై చేయండి ఇంట్రెస్ట్ ఉన్నట్లయితే. ఇక్కడ చూడండి, ఈ విధంగా నేను బోట్ నెక్కు ఈ విధంగా మార్కింగ్ చేసుకున్నాను. ఈ విధంగా మనకు పాట్ నెక్ ఏ విధంగా మార్కింగ్ చేసుకుంటామో అదే విధంగా ఇక్కడ కూడా మార్కింగ్ చేసుకొని కట్ చేస్తున్నాను. చూడండి, బ్యాక్ నెక్ ఈ విధంగా కట్ చేసుకున్నాను. చాలా ఈజీ అండి, మీరు ఖచ్చితంగా నేర్చుకుంటారని అనుకుంటున్నాను. చాలా సింపుల్ అండి, మనం ఎంతో కష్టం అనుకునేటివి చాలా ఈజీగా అనిపిస్తుంది. ఇక్కడ వచ్చేసి మనకు మిగిలిన క్లాత్లోనే మళ్ళీ లైనింగ్ అనేది కట్ చేస్తున్నాను. ఇదే లైనింగ్ కూడా తీసుకుంటున్నాను. నేను శారీలోనే లైనింగ్ అవే తీసుకున్నాను. లేడీస్ పాయింట్ ఉంటుంది కదా డ్రెస్లోకి, ఆ పాయింట్ నేను ఈ శారీలోనే తీసుకున్నాను. అలాగే లైనింగ్ లాంగ్ ఫ్రాక్కు లైనింగ్ లాంగ్ ఫ్రాక్ మొత్తం అనేది ఒక శారీ అంత పట్టేసిందండి నాకు. మీకు చూపించాను కదా నేను వేసుకున్న డ్రెస్లో పాయింట్ కూడాను ఆ విధంగా వచ్చేస్తుంది. నేను ఇంకా పాయింట్ స్టిచ్చింగ్ అనేది చూపించలేదు. ఇంతకుముందు వీడియోలో ప్యాంట్ కట్టింగ్ స్టిచ్చింగ్ అనేది చూపించాను కదా, అందుకని ఇప్పుడు చూపించలేదండి. ఇప్పుడు ఓన్లీ లాంగ్ ఫ్రాక్ ఒకటి చూపిస్తున్నాను. ఈ విధంగా లైనింగ్ కూడా కట్ చేసి పెట్టేసుకున్నాను. మనం లైనింగ్ నెక్ కట్ చేసుకోలేదు, అది కుట్టేటప్పుడు కట్ చేసుకున్నాం. ఇక్కడ వచ్చేసి మనకు 2 మీటర్స్ క్లాత్ తీసుకున్నాం కదా లాంగ్ ఫ్రాక్ కోసము, దీంట్లో మనము లెంత్ ఎంత కావాలో చూసుకొని లెంత్ వచ్చేసి 50 మీటర్స్ అండి. మొత్తం లాంగ్ ఫ్రాక్ కింది నుంచి పైనుంచి కింది వరకు మనకు 50 ఇంచెస్ అండి. దీంట్లో మనము పైన 14 ఇంచులు తీసుకున్నాం కదా, 14 ఇంచులు తీసేసుకొని మనము మార్కింగ్ చేసుకోవాలి. మార్కింగ్ చేసుకున్న దాని నుంచి ఈ విధంగా ఓల్డ్ శారీనే కాబట్టి ఈ విధంగా కట్ చేసి కొంచెం కట్ చేసి ఇలా లాగామంటే బాగా చక్కగా వచ్చేస్తుంది శారీ అనేది, ఎక్కువ హెచ్చు తగ్గు లేకుండా సమానంగా వచ్చేస్తుంది. చీరలకు ఇలా తట్టుకునే దగ్గర మనం కట్ చేసుకున్నామంటే సరిపోతుంది. చూడండి, ఈ విధంగా వచ్చేసింది మనకు. మనకు లంగా ఎక్కువ కటింగ్ అంటూ ఏమి ఉండదండి. దీన్ని ఊరికే రఫిల్స్ అనేవి పెట్టుకొని ఇలా పైన ఉన్న మనకు పింక్ కలర్ క్లాత్కు జాయిన్ చేసేదే అంతే, చాలా ఈజీ అండి. మనం ఇక్కడ వచ్చేసి మనకు ఇది లైనింగ్ కోసం యూజ్ చేస్తాను. ఇది వచ్చేసి మనకు లైనింగు కొంచెం చిన్నగా ఉన్నా పర్వాలేదు కదా, సో లైనింగ్ కోసం అనేసి ఇది యూజ్ చేస్తాను. ఇది వచ్చేసి మనకు పై పార్ట్. పై పార్ట్ అండి, దీంట్లో మనము హ్యాండ్స్ అనేవి కట్ చేసుకున్నాము. దీంట్లో హ్యాండ్స్ అనేవి కట్ చేస్తున్నాను. మీకు హ్యాండ్స్ కూడా ఇంతకుముందు వీడియోలో చూపించాను కాబట్టి ఇప్పుడు చూపించలేదండి, లెంత్ ఎక్కువ అయిపోతుంది అనేసి. మీకు హ్యాండ్స్ అనేవి చూపించలేదు, హ్యాండ్స్ ఇంకా అందరికీ తెలిసింటుంది అనేసి నేను హ్యాండ్స్ అనేవి చూపించలేదు. ఇక్కడ వచ్చేసి స్టిచ్చింగ్ చూపిస్తున్నాను. ఇప్పుడు మనము లైనింగ్కు మనం ఇప్పుడు కట్ చేసి పెట్టుకున్నాం కదా, ఆ పీస్ అనేది అతికించుకున్నాము. మనం నెక్ కట్ చేసుకోలేదు కదా లైనింగ్కు, ఇప్పుడు ఎందుకు కట్ చేసుకోలేదు ఇప్పుడు చూపిస్తా. చూడండి, ఈ విధంగా మనము ఫస్ట్ కట్ చేసి పెట్టుకున్న దాన్ని పై పార్ట్ను ఈ విధంగా లోపల లైనింగ్ ఉంటుంది కదా దానికి ఈ విధంగా అతికించాలని చూడండి. ఇక్కడ వచ్చేసి ఉల్టా అనేది ఈ విధంగా వేసుకున్నాను. ఈ ఉల్టా మీదనే మనము ఈ విధంగా వేసుకొని మనము
ఈ రంధ్రం ఉంటుంది కదా ఈ డిజైన్ దగ్గర మనం స్టిచ్చింగ్ వేసుకోవాలి. ఈ విధంగా కుట్టుకోవాలి, చాలా ఈజీ అండి. ఒకసారి చూడండి, ఈ విధంగా స్టిచ్చింగ్ చేసుకోవాలి. ఈ విధంగా మనం మార్కింగ్ చేసుకున్న దాని ప్రకారంగా, అంటే మనం కట్ చేసుకున్న దాని ప్రకారంగా ఎక్కడ హెచ్చు తగ్గు లేకుండా మా ఒకటే పాదం ఖర్చుతోటి మనము హెచ్చు తగ్గు లేకుండా స్టిచ్ చేసుకోండి. మనకు ఫినిషింగ్ అనేది నీట్గా ఉంటుంది. ఇలాగే మనకు చివరికి వచ్చేసరికి కొద్దిగా రఫ్ తొక్కండి. నేను డబల్ స్టిచ్ వేస్తున్నాను, మనకు గట్టిగా ఉండాలి అనేసి నేను డబల్ స్టిచ్ అనేది వేశాను. ఈ విధంగా మనము కుట్టుకున్న తర్వాత ఇక్కడ చూడండి ఏ విధంగా కట్ చేస్తున్నాను. ఇది కొంచెం ఇలా కట్ చేసుకొని ఈ విధంగా కట్ చేసుకున్నా నుంచి మనం ఈ విధంగా మొత్తం రౌండ్ అంతా కట్ చేసుకోవాలి. ఈ విధంగా కట్ చేసుకోండి. లోపల ఈ విధంగా కట్ చేసుకున్నట్టే మనకి ఇలా వస్తుంది. ఇలా వచ్చిన తర్వాత మనకు రౌండ్ లోపల తిరగటం కోసం అనేసి మనకు కొంచెం ఖర్చులు పెట్టుకోవాలి. ఈ విధంగా ఖర్చు పెట్టుకున్నామంటే మనకు షేప్ ఏ విధంగా కుట్టుకున్నామో ఆ విధంగా వచ్చేస్తుంది. ఇక్కడ చూడండి, ఈ రంధ్రంలో నుంచి మనకు ఒరిజినల్ క్లాత్ ఉంది కదా, ఈ క్లాత్ను ఈ రంధ్రంలో నుంచి ఈ విధంగా మొత్తం అనేది లోపల నుంచి తీసేస్తున్నాను. చూడండి, ఈ విధంగా ఈ రంధ్రంలో నుంచి తీసుకుంటున్నాను. చూడండి, ఈ రంధ్రంలో నుంచి తీసుకున్నట్లయితే మనకి ఈ విధంగా వచ్చేస్తుంది. లైనింగ్ అనేది కిందకు వచ్చేస్తుంది. మనకు ఫ్రంట్ పార్ట్ పైభాగం ఉంటుంది కదా ఒరిజినల్, అది వచ్చేసి మనకి ఈ విధంగా వచ్చేస్తుంది. చూడండి, ఈ విధంగా వచ్చేస్తుంది మనకు. ఈ విధంగా వచ్చింది మనకు నెక్. తర్వాత మనము లైనింగ్ పైనుంచి ఇలా ఒక స్టిచ్ వేసుకోవాలి. మనం లోపల నుంచి తీసేసుకున్నాం కదా క్లాత్ను, తర్వాత మనం పైనుంచి ఒక స్టిచ్ వేసుకున్నట్లయితే మనకు ఫినిషింగ్ అనేది నీట్గా ఉంటుంది. లేదంటే మీరు దీనికి కూడా లేస్ వేసుకోవచ్చు అండి. లేస్ నేను వేయలేదు, మీ దగ్గర అవైలబుల్గా ఉన్నట్లయితే లేస్ కూడా వేసుకోండి. నేను ఓన్లీ నెక్కుకు మాత్రమే లేస్ వేద్దాం అనుకుంటున్నాను. నెక్కుకు గోటు వేసుకొని లేస్ వేద్దాం అనుకుంటున్నాను. ఈ విధంగా మనం స్టిచ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు వచ్చేసి మనం లైనింగ్ అంతా అతికించేసుకున్నాము. అతికించిన తర్వాత మనం నెక్ అంతా కట్ చేసి పెట్టుకున్నాము. ఇంకా ఎక్స్ట్రా క్లాత్ ఉంటుంది కదా, దాన్ని కట్ చేసి పెట్టుకోవాలి. ఇక్కడ చూడండి, నేను లైనింగ్ అంతా అతికించేస్తున్నాను. ఈ విధంగా ఎక్స్ట్రా క్లాత్ అనేది కట్ చేసుకోవాలి. మనము లైనింగ్ కట్ చేసి పెట్టుకోలేదు కదా, ఊరికి అందాస్ కట్ చేసాము. ఇప్పుడు వచ్చేసి మనం ఎక్స్ట్రా క్లాత్ అనేది అంతా కట్ చేసుకొని లైనింగ్ అంతా అతికించిన తర్వాత ఎక్స్ట్రా క్లాత్ అనేది అంతా కట్ చేసుకోవాలి. చూడండి, ఈ విధంగా ఎక్స్ట్రా క్లాత్ అంతా కట్ చేశాను నేను. ఇప్పుడు బ్యాక్ పార్ట్ కూడా అదే విధంగానే స్టిచ్చింగ్ చేసుకున్నాము. తర్వాత గోటు వేసుకున్నాము ఫ్రంట్ పార్ట్కు. ఇది స్టిచ్చింగ్ చేసుకున్న తర్వాత ఇక్కడ వచ్చేసి మనకు మామూలుగానే మనం పార్ట్ నెక్ ఏ విధంగా స్టిచ్ చేసుకుంటామో అదే విధంగానే ఇక్కడ కూడా స్టిచ్ చేస్తున్నాను. ఏంటంటే మనము లైనింగ్ అనేది తిరిగేసుకుంటాము. అంటే పైన ఇప్పుడు చూడండి, మనం ఒరిజినల్ క్లాత్ ఉంది కదా, ఈ ఒరిజినల్ క్లాత్ను లైనింగ్ పైన ఉల్టా వేసుకొని ఈ విధంగా స్టిచ్ చేసుకోవాలి. ఈ విధంగా స్టిచ్ వేసుకున్నట్లయితే మనకు తిరిగిచ్చి వేసుకోవాల్సి ఉంటుంది. ఇలా మనకు ఫినిషింగ్ కూడా బాగుంటుంది. మనకు ఒకవేళ వీలైతే లేస్ కూడా వేసుకోవడానికి బాగుంటుంది అనేసి నేను ఈ విధంగా వేశాను. కానీ నేను లేస్ వేయలేదండి, మామూలు సింపుల్గా అనేది పెట్టేశాను. మనకు లాంగ్ ఫ్రాక్ సింపుల్గా ఉంటేనే బాగుంటుంది కదా, సో అందుకని మనకు ఈ విధంగానే నేను చేశాను. ఈ విధంగా ఎక్స్ట్రా క్లాత్ అనేది కట్ చేసి పెట్టుకోవాలి. తర్వాత మనము ఖర్చు పెట్టుకొని తిరిగేసుకోవడమే అంతే, చాలా ఈజీ అండి. ఒకసారి మీరు ట్రై చేయండి. ట్రై చేసి ఎలా వచ్చిందో నా కామెంట్ సెక్షన్లో షేర్ చేయండి. మనకు ఈ లాంగ్ ఫ్రాక్కు పైపాటు ఒక్కటి స్టిచ్చింగ్ చేసుకుంటే అయిపోతుందండి. మనకు ఇంకా లంగా అనేది, అంటే మనకు శారీ అనేది ఉంటుంది కదా, దాన్ని ఊరికే రఫిల్స్ పెట్టేసి జాయింటింగ్ చేసేది చాలా ఈజీ. మీకు ముందే చెప్పేస్తున్నాను కదా, మీరు ట్రై చేయండి ఒకసారి.
మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే వీడియో కింద సబ్స్క్రైబ్ అని ఉంది కదా, దాని మీద క్లిక్ చేయండి. క్లిక్ చేసిన వెంబడే బెల్ బటన్ వస్తుంది. బెల్ బటన్ మీద క్లిక్ చేశారంటే ఆలన్ పెట్టుకోండి. ఆలన్ పెట్టుకున్నట్లయితే నేను ఎప్పుడు వీడియో అప్లోడ్ చేసిన మీకు నోటిఫికేషన్ ద్వారా వస్తుంది. వీడియో నచ్చితే మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా మంచి మంచి వీడియోస్ అనేవి చేస్తుంటాను మన ఛానల్లో. ఇక్కడ వచ్చేసి నేను మొత్తం తిరిగేసుకున్నాను అండి. మనకి ఇక్కడ కార్నర్లు అనేవి ఉన్నాయి కదా, అక్కడ వచ్చేసి మనకు అంత చేతనే నీట్గా రాదు. సో మనం కొద్దిగా పినిస్ అనేది తీసుకొని ఈ విధంగా లాక్కున్నామంటే మనకు మనం ఎంతవరకు స్టిచ్చింగ్ చేసుకున్నామో అంతవరకు వచ్చేస్తుంది. చూడండి, నేను పినిస్ తోటి రెండు తీసేసాను. ఈ విధంగా స్టిచ్ చేసుకున్న తర్వాత, ఈ విధంగా పినిస్ తోటి లాక్కున్న తర్వాత పైనుంచి ఈ విధంగా ఒక స్టిచ్ వేసుకోండి. లైనింగ్కు పైన లైనింగ్ తిరిగి చేసుకున్నాం కదా, ఎప్పుడైనా కానీ లైనింగ్ తిరిగి చేసుకున్న తర్వాత పైనుంచి ఒక స్టిచ్ వేసుకోవాలి తప్పనిసరిగా. ఈ విధంగా పైనుంచి ఒక స్టిచ్ వేసుకోండి. ఇక్కడ వచ్చేసి మనం నాడాలనే పెట్టుకుంటాము. ఇక్కడ ఉన్నాయి కదా, వీటికి మనం నాడాలనే పెట్టుకుంటాము. ఇంకా నాడలు అనేవి కూడా నేను చూపించలేదు. ఇంకా మళ్ళీ ఇంకొకసారి అయినా కానీ నాడలు ఏ విధంగా తయారు చేసుకోవాలి మీకు చూపిస్తాను. ఆల్రెడీ వచ్చింటాయని నేను అనుకుంటున్నాను. ఆల్రెడీ మిషన్ కుట్టే వాళ్ళకు ప్రతి వారికి వస్తుంటుంది మనకు నాడలు ఏ విధంగా అల్లుకోవాలో, ఏ విధంగా స్టిచ్ చేసుకోవాలో మీకు నేను నా స్టైల్లో నేను కూడా ఒకసారి చెప్తానండి. నేను ఏ విధంగా నాడలు అనేవి ఏ విధంగా తయారు చేస్తాననేది నేను కూడా ఒక వీడియో అనేది చేసి చూపిస్తాను. ఇక్కడ వచ్చేసి మనకు ఈ విధంగా పైనుంచి ఒక స్టిచ్ వేసుకున్న తర్వాత లైనింగ్ అనేది అతికించేసుకోవాలి. మొత్తం బ్యాక్ పార్ట్, మొత్తం ఇది బ్యాక్ పార్ట్ అండి. బ్యాక్ పార్ట్ లైనింగ్ అంతా అతికించేశాను. ఇప్పుడు ఎక్స్ట్రా క్లాత్ కూడా కట్ చేసుకున్నాను. ఇక్కడ వచ్చేసి మనకు ముందర ఫ్రంట్ పార్ట్ అండి. ఈ ఫ్రంట్ పార్ట్కి మనం ఇందాక చెప్పాను కదా గోటు వేసుకుంటాను అనేసి, ఇప్పుడు గోటు వేసుకుంటున్నాను. ఈ విధంగా గోటుక్ అనేది మనము ఒక వన్ ఇంచ్ గ్యాప్ తోటి మనం ఒక పీస్ అనేది కట్ చేసుకోవాలి. వన్ ఇంచ్ క్లాత్ను కట్ చేసుకోవాలి. ఈ వన్ ఇంచ్ క్లాత్ను మనం ఈ విధంగా మనకి నెక్ ఎంతవరకు సరిపోతుందో అంతవరకు చూసుకొని కట్ చేసుకోవాలి. ఇక్కడ చూడండి, మనం ఎక్స్ట్రా పీస్ ఉంటుంది కదా, ఆ ఎక్స్ట్రా పీస్ అనేది కట్ చేసుకోవాలి. ఎందుకంటే మనకు గోటు అనేది సమానంగా వచ్చేస్తుంది, చాలా బాగుంటుంది. ఈ విధంగా మన పీసులు అనేవి అలాగే పెట్టేసామంటే ఇంకా ఎక్కువలాగా గోటు అనేది వస్తుంది. సో మనం ఎక్స్ట్రా పీస్ అనేది కట్ చేసుకున్నామంటే గోటు అనేది సన్నగా వచ్చేస్తుంది. చూడండి, మనకు గోటు తిరగటం కోసం ఆడ కార్నర్ల దగ్గర కత్తెరతోటి కొంచెం ఖర్చులు అనేవి పెట్టుకున్నాను. ఇక్కడ వచ్చేసి నేను గోటు అనేది ఈ విధంగా వేస్తున్నాను. నేను ఏంటంటే లైనింగ్ సైడ్ నుంచి గోటు అనేది వేస్తున్నానండి, రివర్స్లో వేస్తున్నాను. మీకు అర్థమవుతుందా? ఇప్పుడు లైనింగ్ సైడ్ మనం గోటు ఈ విధంగా కనిపిస్తుంది. మనం మామూలుగా ఏ విధంగా వేసుకుంటాము, పైనుంచి వేసుకుంటాం గోటు. కానీ నేను ఇక్కడ కింద నుంచి గోటు వేస్తున్నాను. మీరు ఎట్లాగైనా వేసుకోవచ్చండి. నేనేంటంటే ఫినిషింగ్ బాగుంటుంది అనేసి నేను ఈ విధంగా వేసుకున్నాను. చూడండి, ఈ విధంగా గోటు అనేది వేసుకున్నాను. ఈ విధంగా గోటు అనేది వేసుకున్నాను. బ్యాక్ సైడ్ అంటే లోపల సైడ్ ఈ విధంగా వేసుకున్నాను. ఏంటికంటే మనం పై సైడ్ లోపల సైడ్ కూడా మనకు ఫినిషింగ్ అనేది నీట్గా ఉండాలనేసి ఈ విధంగా వేసుకున్నాను. ఇది వచ్చేసి మనకు బ్యాక్ పార్ట్. ఇక్కడ వచ్చేసి మనకు ఒరిజినల్ ఇక్కడండి. చూడండి, మనకు గోట్ వేసినట్టుగా ఎలా కనిపిస్తుందో అక్కడ మనకు లేస్ అనేది వేసుకోవాలి. లోపల కూడా ఫినిషింగ్ నీట్గా ఉండాలనేసి నేను ఇక్కడ నుంచి మనము గోట్ అనేది ఇలా రివర్స్లు వేసుకొని ఇక్కడ నుంచి నేను లేస్ అనేది జాయింటింగ్ చేస్తున్నాను. నెక్ దగ్గర మాత్రమే జాయింటింగ్ చేస్తున్నాను అనేది నేను లేసు. సింపుల్గా బాగుంటుందనేసి ఇలా ట్రై చేశాను, చాలా బాగా వచ్చింది. ఒకసారి మీరు ట్రై చేయండి. ఈ విధంగా మనము స్టిచ్చింగ్ అనేది చేసేసుకున్నాను. ఇక్కడ వచ్చేసి మనము మళ్ళీ రెండు డబల్ స్టిచ్ అనేది వేసుకోవాలండి. లేస్ మనకు లెగిసినట్టుగా అనిపించకుండా అలాగే అతికించినట్టుగా అనిపిస్తుంది, చాలా బాగుంటుంది ఫినిషింగ్ అనేది. ఈ విధంగా మనము లేస్ అనేది జాయింటింగ్ చేసుకోవాలి. మనకు ఈ విధంగా మనము జాయింటింగ్ చేసుకున్న తర్వాత బ్యాక్ పార్ట్ ఫ్రంట్ పార్ట్ అనేది జాయింటింగ్ చేసేసుకుందాము. చూడండి, ఇది బ్యాక్ పార్ట్ ఫ్రంట్ పార్ట్ రెండు అనేది జాయింటింగ్ చేసుకుంటాను. ఇప్పుడు మనం బోట్ నెక్ తీసుకున్నాం కాబట్టి
షోల్డర్ దగ్గర సమానంగా ఈ విధంగా మనం మార్కింగ్ చేసుకున్న దాని ప్రకారంగా ఈ విధంగా కట్ చేసుకోవాలి. మనకు ఎక్కువ ఇప్పుడు భుజాల దగ్గర వేసుకునేటప్పుడు మనం వేసుకుంటాం కదా, సో కుట్లు అనేది ఆ విధంగా సమానంగా వేసుకోవాలండి. ఇక్కడ మనకు ఒక సైడ్ హాఫ్ ఇంచ్ ఒక సైడ్ పావు ఇంచ్ ఆ విధంగా వేసుకోకూడదు, ఎందుకంటే మనకి ఇది బోట్ నెక్ కదా, నెక్ అనేది ఎక్కువ తీసుకుంటాము. సో మనకు స్ట్రైట్గానే కుట్లు అనేది వేసుకోవాలి. ఈ విధంగా మనకు ఫ్రాక్ అనేది స్టిచ్చింగ్ వచ్చేస్తుంది. ఇలా వచ్చిన తర్వాత మనకు హ్యాండ్స్ అనేది జాయింటింగ్ చేసుకుందాము. నేను హ్యాండ్స్ ఏంటంటే మనకు శారీలో పాల్స్ వేసుకుంటాం కదా శారీకి, ఆ పాల్స్ ఉన్న సైడ్ హ్యాండ్స్ అనేవి కట్ చేసుకున్నాను. ఇది వచ్చేసి మనకు హ్యాండ్స్కు యూజ్ లైనింగ్ అవసరం లేకుండా పాల్సే లైనింగ్గా ఉంటుంది కాబట్టి మనకు ఈ విధంగా నేను హ్యాండ్స్ అనేవి కట్ చేసుకున్నాను. ఇప్పుడు వచ్చేసి మనకు సెంటర్లో ఈ విధంగా షోల్డర్ దగ్గర సెంటర్ ఉంటుంది కదా, అలాగే హ్యాండ్స్కు కూడా సెంటర్ దగ్గర కొంచెం ఖర్చు పెట్టుకొని ఈ విధంగా స్టిచ్చింగ్ అనేది వేసుకోవాలి. సగం దగ్గర నుంచి ఎప్పుడైనా కానీ సగం దగ్గర నుంచి స్టిచ్చింగ్ వేసుకోవాలండి. మనం స్టార్టింగ్ నుంచి వేసుకున్నామంటే మనకు క్లాత్ అనేది హ్యాండ్స్ అనేది పర్ఫెక్ట్గా రాకపోవచ్చు. సో ఇక్కడ నుంచి మనము ఈ విధంగా మనము వేసుకోవాలి, డబల్ స్టిచ్ వేసుకోవాలండి. ఎప్పుడైనా సరే మనము హ్యాండ్స్ స్టిచ్చింగ్ చేసుకునేటప్పుడు డబల్ స్టిచ్ వేసుకోవాలి. ఈ విధంగా నేను మళ్ళీ బ్యాక్ సైడ్ నుంచి ఇలా ఫ్రంట్ సైడ్కి వచ్చేటట్టుగా స్టిచ్ అనేది వేస్తున్నాను. ఇది కూడా మనం డబల్ స్టిచ్ వేసుకోవాలండి. ఈ విధంగా స్టిచ్ చేసుకోవాలి. ఇదే విధంగానే రెండో హ్యాండ్ కూడా స్టిచ్ వేసుకోవాలి. మనము నేను ఒక హ్యాండ్ మాత్రమే స్టిచ్చింగ్ అనేది చూపిస్తున్నాను, రెండో హ్యాండ్ స్టిచ్చింగ్ చూపించలేదు. ఎందుకంటే మనకు ఇదే విధంగానే ఇక్కడ కూడా స్టిచ్చింగ్ చేసుకుంటాం కదా, చూడండి మనకు ఇదే విధంగానే రెండో సైడ్ కూడా స్టిచ్చింగ్ అనేది చేసుకుంటాము. చిన్న మాట్లాడు. ఈ విధంగా మనము రెండు హ్యాండ్ కూడా జాయింటింగ్ చేసేసుకున్నాను. ఇక్కడ వచ్చేసి మనకు ఈ విధంగా వచ్చేసింది. ఇప్పుడు వచ్చేసి మనము ఈ పీస్ ఉంది కదా, ఈ పీస్ను సగానికి ఇలా ఫోల్డింగ్ చేసే సగానికి మనము ఇప్పుడు 2 మీటర్స్ తీసుకున్నాం కదా, దాన్ని డబల్ చేసుకొని ఒక కట్ చేసుకోండి. ఎందుకంటే మనకు ఈ విధంగా బ్యాక్ పార్ట్కు ఫ్రంట్ పార్ట్కు రావడానికి ఈజీగా ఉంటుంది. ఎందుకంటే మనకు రేపొద్దున లావైనా సరే మనకు స్టిచ్ చేసుకోవడానికి కుట్లిపుకోవడానికి ఈజీగా ఉంటుంది. సో అందుకని నేను 2 పార్ట్లుగా విడిగా చేసేసుకొని ఈ విధంగా బ్యాక్ పార్ట్ సపరేటు ఫ్రంట్ పార్ట్ సపరేటుగా కట్ చేసుకున్నాను. ఈ శారీ క్లాత్ను 2 మీటర్స్ తీసుకున్నాం కదా, వీటిని 2 భాగాలుగా కట్ చేసుకొని బ్యాక్ పార్ట్కు ఫ్రంట్ పార్ట్కు విడివిడిగా పెట్టేసుకున్నాను. ఇక్కడ వచ్చేసి నేను రఫిల్స్ అనేవి యూజ్ చేస్తున్నానండి. రఫిల్స్ అంతా స్టిచ్ చేసేసుకున్నాను బ్యాక్ పార్ట్ ఫ్రంట్ పార్ట్కు. ఈ విధంగా స్టిచ్ చేసుకున్న తర్వాత మనకు లైనింగ్ అనేది జాయింటింగ్ చేసుకున్నాము. ఈ లైనింగ్ వచ్చేసి మనము ఇప్పుడు వచ్చేసి మనం ఈ కింద నుంచి జాయింటింగ్ చేసుకున్నాం కదా, ఈ లైనింగ్ వచ్చేసి మనకు బ్లౌజ్ పైన మనం పింక్ కలర్ వేసుకున్నాం చూడండి, అక్కడి నుంచి చూడండి ఈ విధంగా ఇక్కడ పైనుంచి ఈ విధంగా స్టిచ్ చేసుకున్నామంటే మనకు పీసులు అనేవి బయటికి కనిపించకుండా ఫినిషింగ్ అనేది నీట్గా ఉంటుంది. ఎందుకంటే మనకు ముందే శారీ క్లాత్ కాబట్టి కొంచెం పీస్ అనేది ఉంటుంది, మనం కట్ చేసుకున్న దాని ప్రకారంగా పీస్ అనేది వస్తుంది. సో మనం ఈ పీస్ అనేది లోపలికి బయటికి కనిపించకుండా ఈ విధంగా లోపలికే ఫోల్డింగ్ చేసుకున్నట్టుగా ఈ విధంగా స్టిచ్ చేసుకుంటూ రావడమే. చూడండి ఈ విధంగా నేను మొత్తం నేను స్టిచ్ చేసుకున్నాను. ఇక్కడ వచ్చేసి మీకు చూపిస్తా చూడండి ఏ విధంగా వస్తుందో. ఈ విధంగా మనకు పైన ఒకేలాగే ఉంది, కింద ఒకేలాగే ఉంది, మనకు ఆ పీసులు అనేవి బయటికి కనిపించవు. మళ్ళీ తర్వాత పైనుంచి ఒక స్టిచ్ అనేది వేసుకోండి. ఇలా పైనుంచి ఒక స్టిచ్ వేసుకోవటం వల్ల మనకు నీల్కొని ఉన్నట్టుగా అనిపించకుండా మనకు పొట్టె దగ్గర నీల్కొని ఉన్నట్టుగా అనిపించదు అండి, మనకు సమానంగా ఉంటుంది. సో పైనుంచి ఒక స్టిచ్ అనేది కంపల్సరిగా వేసుకోండి, ఎందుకంటే మనం రఫిల్స్ పెట్టుకున్నాం కాబట్టి లెగిసినట్టుగా ఉంటుంది. సో మనం ఇలా పైనుంచి ఒక స్టిచ్ వేసుకున్నామంటే మనకు ఏమి లెగిసినట్టుగా ఉండదు, చాలా బాగుంటుంది. ఇక్కడ వచ్చేసి ఈ విధంగానే మనం బ్యాక్ పార్ట్కి కూడా అదే విధంగానే స్టిచ్చింగ్ చేసుకోవాలి. మనం ఈ విధంగా ఫ్రంట్ పార్ట్కి ఏ విధంగా స్టిచ్చింగ్ చేసుకున్నామో అదే విధంగానే బ్యాక్ పార్ట్కి కూడా స్టిచ్చింగ్ చేసుకోవాలి. ఇక్కడ వచ్చేసి నేను రఫిల్స్ అనేవి దీనికి కూడా బ్యాక్ పార్ట్కి కూడా స్టిచ్ చేసుకున్నాను. చూడండి ఈ విధంగా మనం బ్యాక్ పార్ట్ ఫ్రంట్ పార్ట్కు శారీ క్లాత్ తోటి ఈ విధంగా స్టిచ్ చేసుకున్నాను. ఇప్పుడు హ్యాండ్స్ అనేది జాయింటింగ్ చేసుకున్నాం కదా, ఇప్పుడు ఈ పైభాగాన్ని ఈ లంగాను మొత్తం అనేది మనము లాంగ్ ఫ్రాక్ మొత్తం అనేది మెయిన్ కుట్లు అనేది వేసుకున్నాము. హ్యాండ్ లూజ్ ఎంత ఉందో చూసుకొని ఇంకా కింద నుంచి పై వరకు మనం స్టిచ్చింగ్ చేసుకోవడమే అండి.
పైనుంచి కిందికి, సారీ పైనుంచి కిందికి ఒకేలాగా స్టిచ్చింగ్ చేసుకోవడం. ఇక్కడ వచ్చేసి మన శారీ క్లాత్ కాబట్టి మనకి శారీ వచ్చేసి మనకు పట్టు శారీ కాబట్టి మనకు పీసులు అనేవి ఉంటాయి కదా, ఆ పీసులు అనేవి కనిపించకుండా మనము ఇప్పుడు శారీకి అంచులు ఏ విధంగా స్టిచ్ చేసుకుంటామో అదే విధంగానే ఈ విధంగా ఫోల్డింగ్ చేసుకొని స్టిచ్ వేసుకోండి. ఈ విధంగా ఫోల్డింగ్ చేసుకొని స్టిచ్ వేసుకున్నట్లయితే మనకు ఈజీగా ఎప్పటికైనా సరే పీసులు అనేవి బయటికి రాకుండా, అలాగే స్టిచ్చింగ్ కూడా ఈ కుట్టు కూడా చాలా గట్టిగా ఉండేస్తుంది, మనకు పీసులు అనేవి బయటికి రావు లేదా పాసుకపోయినట్టుగా అనిపించదు. ఈ విధంగా స్టిచ్ చేసుకున్నామంటే చూడండి, నేను నాలుగు లైనింగు బ్యాక్ ఫైనల్గా మనకు డ్రెస్ అనేది ఈ విధంగా రెడీ అయిపోయింది. చూడండి ఈ విధంగా వచ్చేసింది మనకు, ఇది వచ్చేసి మనకు ఈ విధంగా ఈ లెంత్ తోటి మనకు ఫ్రాక్ అనేది రెడీ అయిపోయింది. చూడండి ఈ విధంగా వచ్చేసింది ఫ్రాక్ అనేది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మంచి మంచి వీడియోస్ అనేవి చేస్తూ ఉంటానండి, మనకు లేడీస్కి యూజ్ అయ్యే వీడియోస్ అనేవి చేస్తూ ఉంటాను. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. Bye bye. Thank you for watching. ఎలా ఉందో కామెంట్ సెక్షన్లో షేర్ చేయండి.